ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం, గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు లేకున్నా కానీ ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాల్సిందే. అనవసరమైనటువంటి వాక్ పౌరుషం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం పనికిరాదు. ఏ కార్యక్రమం కోసమైతే ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని మీరే నిర్వర్తించగలరు అనేటువంటి ఒక పేరు ప్రతిష్ట మాత్రం మీకు లభిస్తుంది. అయితే అందులో మీరు సమర్థవంతంగా నిర్వర్తించడంలోనే కాస్త ఇబ్బంది ఏర్పడవచ్చు. మీలో ఎంత నైపుణ్యత ఉన్నా కానీ మీ తోటి వారంతా కూడా, మీ చుట్టూన్న వాళ్ళంతా కూడా మీకు పరిపూర్ణంగా సహకరించకపోవడం అనేటువంటిది కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉండే అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతాన యొక్క పురోభివృద్ధి మాత్రం విశేషంగా చక్కగా ముందుకెడతారు. ఇక కళాపరమైనటువంటి, కళాత్మకమైనటువంటి అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దాంపత్యపరమైనటువంటి స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడకుండా ఒకవేళ ఏర్పడినా సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న వివాదాలకు కోర్టులు, పోలీస్ స్టేషన్లు అలాంటి వాటి విషయాలలో తగు జాగ్రత్తగా ఉండండి. తగుదునమ్మాని మీకై మీరు ముందుకు వెళ్ళడం అంత ఉత్తమం కాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆస్తి విషయంలో కానీ, తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ తగు జాగ్రత్తలు అవసరము. ఔషధ సేవనము, వైద్యుణ్ణి సంప్రదించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగ విషయంలో, వ్యాపారాల విషయాలలో కానీ నిర్ణయాలు తీసుకునే ముందు శ్రేయోభిలాష సలహా తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు మాత్రం అవసరం. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన లబ్ధి మాత్రం వారాంతంలో అందే అవకాశం కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఒక వేప చెట్టును తీసుకురండి, చిన్న మొక్కను తెచ్చి నాటండి. ప్రతిరోజు పసుపుతో చేసినటువంటి పసుపు నీళ్ళని ఆ వేప చెట్టుకు పోయండి. ప్రతిరోజు కూడా దాన్ని పోషించండి. వీలైతే దీపారాధన ఖచ్చితంగా చేయండి. తద్వారా ఈ వారం ఖచ్చితంగా చేసి చూడండి, మీకు మంచి ఫలితం కలుగుతుంది కనుక. అంతేకాకుండా శనేశ్వర రాహుగ్రహ స్తోత్రాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు.